వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా ఇంజెక్షన్ కోవాక్సిన్ రెండవ దశలో ప్రయోగాత్మకంగా వేయించుకున్న భారత ప్రధాని మోదీ. కరోనా టీకా వేయించుకున్న గవర్నర్ దంపతులు ఎటువంటి అసౌకర్యం లేదు. విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్య. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా ఇంజెక్షన్ కోవాక్సిన్ ను రెండవ దశలో ప్రయోగాత్మకంగా వేయించుకున్న భారత ప్రధాని మోడీ. ఈ వ్యాక్సిన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీనిని చెప్పవచ్చు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఔషధ రంగ పరిశ్రమకు భారతదేశం కేంద్ర బిందువు అయింది. మానవాళికి వచ్చే అనేక రోగాలకు చికిత్సకు అవసరమయ్యే ఎటువంటి వ్యాక్సిన్లు కానీ ఔషధాలు కానీ ప్రపంచం మొత్తం మన దేశమే సరఫరాదారుగా ఉండటం మనం గర్వించదగ్గ విషయం. ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానవీయ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రభ హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ జాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. టీకా కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకోవడం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైనదని వివరించారు. టీకాను త్వరితగతిన కనుగొనడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో వైద్యులు చేసిన కృషి, వారి సేవలు మరువలేనివని బిశ్వభూషణ్ కొనియాడారు. తాను కోవాక్సిన్ టీకా తీసుకున్నానని, ప్రత్యేకించి ఇంజెక్షన్ తీసుకున్నట్టే అనిపించలేదని వివరించారు. రెండో దశ టీకాను మార్చి 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు. టీడీపీ 90వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మనబొమ్మిడి రమణ పైడిమాంబ అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి ఆశీస్సులతో రాబోవు ఎన్నికలకు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుచ్చిరాజుపాలెం మెయిన్ రోడ్డు, గొల్లవీధి, రెడ్డివీధి, గౌరవీధి మరియు గాంధీనగర్లో ప్రతి ఇంటి గడప తట్టి బొమ్మిడి రమణ తన అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలిపి తనను భారీ మెజారిటీతో గెలిపించమని ప్రార్థించారు. వెళ్ళిపోతాయి అంకుల్, ఇప్పుడు పైన వెళ్ళిపోతాయి, పంపించేస్తున్నాం కూడా ఒకటి ఎడింగ్ చేస్తాం. ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలం చిన్ననింద్రకొలను గ్రామంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రుద్రరాజు వెంకటేశ్వరరాజు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి నీలపాల సాయిప్రియ మరియు 11 మంది వార్డు సభ్యులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా త్రాగునీరు, డ్రైనేజీ, పాఠశాలలు అభివృద్ది, దోమల నివారణకు కృషి చేస్తానని, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి నీలపాల సాయిప్రియ తెలిపారు. గ్రామంలో 12 వార్డులకు గాను 11 వార్డులు గెలిపించి సర్పంచ్ గా 1259 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు రుద్రరాజు కొండయ్యకి అభినందనలు తెలుపుతున్నానని సర్పంచ్ నీలపాల సాయిప్రియ అన్నారు. కూడా అంటారు. మొన్న జరిగిన ఫిబ్రవరి 21 ఎలక్షన్ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో నన్ను స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ కొండరా రుద్రరాజు వెంకటేశ్వరరాజు గారు అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అందులో మాకు 12 వార్డుల్లో 11 వార్డులు విజయం సాధించాము. ఒక్క వార్డు కూడా స్వల్పంలో తప్పుకుంది. మా గ్రామంలో కొన్ని సమస్యలు మా దృష్టికి తేవడం జరిగింది. మేము మా పెద్దలు అందరూ కలిపి చర్చించుకున్నాము. అందులో మరీ ముఖ్యంగా 4 సమస్యలు మాకు తెలియడం జరిగింది. పాఠశాల, రోడ్లు, వాటర్, మురుగునీరు
దోమలు వీటి గురించి మేము ఎక్కువ దృష్టి సారిస్తున్నాము. ఇవే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో మిగిలిన అన్నిటి గురించి మా గ్రామ అభివృద్ధికి మేము ఎప్పుడు కృషి చేస్తామని మా పెద్దలు మేము మా వార్డ్ మెంబర్లు అందరం కలిసి మా గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేసి మా అభివృద్ధి పదంలో సాగాలని మీ అందరి కృషి అందరూ ఆదర అభినమానాలు మా పట్ల ఉంచుతారని కోరుకుంటున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు పరిధి తాటిచిట్లపాలెం దరిశ్రీ సాక్షి మహాగణపతి ముఖద్వారం నుండి గడప గడపకి ప్రచారం నిర్వహించారు. వీధుల్లో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి మీకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడుగుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, మీ సమస్య ఏదైనా నా సమస్యగా భావిస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూను ఫ్యాన్ గుత్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సాక్షి మహాగణం దేవత అనుగ్రహించిరస్తు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీనామినేషన్కి అవకాశం కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీనామినేషన్కి అవకాశం ఇస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్లో 6, పుంగనూరు మున్సిపాలిటీలో 3, కడప జిల్లా రాయచోటిలో 2 ఏకగ్రీవాలలో రీనామినేషన్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పోలీసులు పలు కాలనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా నేడు పట్టణంలోని మునిప్ప నగర్లలో పట్టణ సీఏ శ్రీనివాస్ నాయక్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా అక్రమంగా ఉంచిన కర్ణాటకకు చెందిన 90ml 2392 టెట్రా మద్యం ప్యాకెట్లు వివర్స్ కాలనీలో ఓ మహిళ దగ్గర 8 PM ఫుల్ బాటిల్ 12 సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాత్రి నాకాబంది క్యాష్ ఆపరేషన్స్ లార్జెస్ట్ చెప్పింది. ఈ యొక్క ట్రబుల్ మార్నర్స్ మీద గట్టి నిఘా ఉంటాం. హైపర్ సెన్సిటివ్ వార్డ్స్ మీద కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. సో ఇవన్నీ కూడా ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణం ఇంపార్షియల్గా ఫ్రీగా ఓటు హక్కును వినియోగించే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకొని వచ్చి చేసే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. లేడీ దగ్గర నుంచి 12:00 PM కనపడేసేటువంటి కర్ణాటక ఇద్దరిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి దీనికి ఇద్దరి మీద 34A APXL యాక్ట్ మీద కేసు నమోదు చేస్తున్నాం. కాబట్టి అంతా సీజ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇవాళ కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈరోజు విధిదాల్సినాయి. అయిపోయిన తర్వాత ప్రచార కార్యక్రమం ఉంటుంది. 11వ తారీఖు ఎన్నికలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎన్నికల నియమావళి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మైక్ పర్మిషన్ కానీ ర్యాలీస్ కానీ అన్నీ కూడా ఎన్నికల ముందు సిస్టమ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితిని మించి అంటే 5 గంటల లోపల వార్డ్ క్యాన్వాసింగ్ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీస్ కూడా ముందస్తు పర్మిషన్ అంటే అవసరం లేకుంటే ఎంసీసీ వైలేషన్స్ ఉంటాయి కాబట్టి వారి ప్రభావితంగా చర్యలు తీసుకుంటుంది. విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముక్కా శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులతో మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్గా రేషన్లో ఫ్లాప్ అయ్యారు, నెక్స్ట్ ఫంక్షన్లో ఫ్లాప్ అయ్యారు, ఆ తర్వాత పవర్ కట్ మామూలు నిత్యావసర సరుకులు చూస్తే వాటిలో ఫ్లాప్ అయ్యారు. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్. అదే కాక
కాకుండా మా నాన్నగారు మా అన్నయ్య గారు 36 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నారు. అది కూడా మెయిన్ ప్లస్ పాయింట్ మాకు. మేము 26వ వార్డులో 26వ వార్డనే కాదు మొత్తం 98 వార్డులో కూడా గెలిచి నారా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇస్తాం. రేపు 10వ తరగతి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. ఎందుకంటే మొన్న జనరల్ ఎలక్షన్స్ లో 2019 ఎలక్షన్స్ లో కూడా राष्ट्र व्याप्त वैएसआर पार्टी गाली वेची 151 सीट गेल विशाखपट में नाग दिखल नार्थ ईस्ट वेस्ट साउथ नागू टीडीपी गेलुदी एंकंटे विशाखपट में मुख्य हुदूद वाँवी आ तर इलापट पंपणी का नगरा स्मार्ट सिटी डेवलपी इवन तेद प्रभु हया ब्रह्मांड जगे काबे मन प्रजु अला तीर्चार अदे स्पिरिट तो रेप कॉर्पोरेशन तेलुगुदेश पार्टी मेजारिटी सीट कईवसम चुस्कारी मेयर स्थान कईवसम चुस्कता. ఏవి బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.